ఈ నెల 20వ తేదీన ధర్మవరం నియోజకవర్గం బత్తలపల్లిలో కాల్పుల కలకలం రేగింది. ఈ కేసును బత్తలపల్లి పోలీసులు 5 రోజుల్లోనే ఛేదించారు. నకిలీ బంగారం వ్యాపార విషయంలో అనంతపురం కదిరి జాతీయ రహదారి బత్తలపల్లి మండలం రామపురం కూడలిలో ఆదివారం ఉదయం రెండు ముఠా సభ్యుల మధ్య కాల్పులు జరిగినట్లు సత్యసాయి జిల్లా ఎస్పీ రత్న తెలిపారు. ఇందులో రెండు ముఠాలకు చెందిన 10 మంది సభ్యులను అరెస్ట్ చేశామన్నారు. నకిలీ బంగారాన్ని విక్రయించడం ద్వారా ప్రజలను మోసం చేసే నేరాలకు పాల్పడే నేరస్తులు సమావేశమై ఘర్షణ జరగడంతో డమ్మీ పిస్టళ్లతో కాల్పులు జరిపి రెండు గ్రూపులు అక్కడి నుండి పారిపోయారన్నారు. వెరిఫై చేసుకుంటూ వెళ్ళడం జరిగింది. తర్వాత ఒక పులి అరవింద్ కుమార్ అని ఒక వ్యక్తి, ఇతను హైదరాబాద్ లో ఉంటున్నాడు. ఇతను ఎథికల్ హ్యాకర్ బేసికల్లీ. కొంతమంది అతని దగ్గర కొంతమంది యూత్ కూడా ఉన్నారు. ఎథికల్ హ్యాకింగ్ సైబర్ క్రైమ్ లో వర్క్ చేస్తూ వాళ్ళు పోలీసుకు కూడా సహాయం చేస్తూ ఉంటారు. అలాగే వీళ్ళు ఒక యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది ఇతనికి. ఆ ఛానల్ పేరు ఏంటంటే సైబర్ ఏకే సైబర్ న్యూస్. ఇక్కడ మీరు చూస్తున్నారు, ఇది ఏకే సైబర్ న్యూస్. సో ఏకే సైబర్ న్యూస్ అనే దాంట్లో ఇతను ఏం చేస్తాడంటే తన టీంతో ఎలా ఎవరైనా అంటే స్టింగ్ ఆపరేషన్ టైప్లో వెళ్ళి అటెండ్ అవ్వడం, ముందు వాళ్ళని పట్టుకోవడం అంటే వెరిఫై చేసుకోవడం, తర్వాత పోలీసుకు పట్టించడం లాంటివి ఇతను చేస్తూ ఉంటాడు. ఆ మొత్తం కార్యక్రమాన్ని ఇతను షూట్ చేసుకొని వీడియోలో పెట్టుకుంటాడు అనమాట. పబ్లిక్ అవేర్నెస్ కల్పిస్తున్నట్టు సైబర్ క్రైమ్ పైన, అదర్ క్రైమ్స్ పైన. సో అలా చేద్దామని అనుకుని ఇక్కడికి వచ్చామని చెప్పి వాళ్ళు మనకు విచారణలో తెలియజేయడం జరిగింది. వీళ్ళు ఏంటంటే మనకి రాయచోటిలో ఒక నలుగురు వ్యక్తులు, షికారి కమ్యూనిటీ, సోమరి బంగారి, రాణా హరీష్, రాణా బాబురావు, కోమరి విలాస్. వీళ్ళు ఏంటంటే మైసూర్ నుంచి వీటిని తెచ్చుకుంటారు. మైసూరు గోల్డ్ కోటింగ్ అనమాట ఇవి పూసలు. సో వీటిని మేము, మా దగ్గర గోల్డ్ రియల్ గోల్డ్ ఉంది, మాకు ట్రెజర్లో దొరికింది, ట్రెజర్ హంట్లో. దీన్ని మీకు చాలా తక్కువ రేటుకి ఇస్తామని చెప్పి నెట్లో ఫోన్లు కలెక్ట్ చేసి, ఫోన్లు చేసి పబ్లిక్ చెప్పడం, వాళ్ళు చీట్ చేయడం అనేది చేస్తున్నారు. వీళ్ళు గతంలో ఇంకెన్ని చేశారు అనేది కూడా వెళ్తీయాల్సిన అవసరం ఉంది. అయితే ఈ విధంగా ఈ పులి అరవింద్ కుమార్ టీంలో ఉన్నటువంటి ఒక నరేష్ అని అతను, వీళ్ళు ఇలా చేస్తున్నారు, నాకు ఫోన్ చేశారు, సో ఇన్ సో వాళ్ళు నిజమా కాదా మరి వెరిఫై చేసుకోవాలనే ఉద్దేశంతో వీళ్ళందరూ కలిసి ఒక రెండు కార్లో రావడం జరిగింది. వీళ్ళు చీటర్స్ అని చెప్పి సమాచారం వాళ్ళకు వచ్చింది. సో దానిపైన వాళ్ళు వచ్చారు. వచ్చిన తర్వాత వీళ్ళు 2 కేజీస్ వస్తున్న ఇటువంటి పూసల్ని వీళ్ళు అక్కడ తీసుకురావడం జరిగింది. సో దీన్ని వాళ్ళు ఎక్స్చేంజ్ చేసిన దగ్గర వాళ్ళు గొడవ జరగటం, వాళ్ళు గాల్లో ఈ చూసారు మీరు గన్స్, ఇవి టాయ్ గన్స్, దే హావ్ పర్చేజ్ ఇట్ ఫ్రమ్ కోటి అండ. సో వాటిని వాళ్ళు ఉపయోగించి గాల్లో ఫైర్ చేయటం, వీళ్ళు పరిగెట్టడం, ఆ తర్వాత వీళ్ళు కారులో వెళ్ళిపోవడం జరిగింది. ఏదైతే వీళ్ళు వీడియో షూట్ చేసి ఇదంతా చేయాలని కూడా చేయలేకపోయారు. ఇమీడియట్గా పబ్లిక్ అక్కడ వెంటనే రష్ అవ్వడం, పబ్లిక్ నుంచి మనకు సమాచారం రావడంతో మనం ఇదంతా పట్టుకోవడం జరిగింది. ఈరోజు మొత్తం 8 మంది కారులో వచ్చినటువంటి వాళ్ళు, 2 కార్లు, అలాగే షికారి కమ్యూనిటీ చెందినటువంటి ఇద్దరిని మనం ఈరోజు నిన్న అరెస్ట్ చూపించడం జరిగింది. ఈరోజు రిమాండ్ పంపిస్తున్నాం. రిమాండ్ అంటే స్టేషన్ వెళ్ళి వస్తుంది దాంట్లో. సో దీంట్లో సెక్షన్స్ వచ్చేసి మొదట మనము ఆర్మ్స్ యాక్ట్ పెట్టడం జరిగింది. కానీ ఇప్పుడు వీటిని వెరిఫై చేసుకున్న తర్వాత అది మళ్ళీ దాన్ని ఫర్దర్గా రివ్యూ చేయడం జరుగుతుంది. అలాగే వీటిలో ఉన్నటువంటి ఏముందో దీంట్లో ఈ కెమికల్ ఏంటనేది కూడా ఒకసారి ఎఫ్ఎస్ఎల్కి కూడా పంపించడం జరుగుతుంది. పబ్లిక్ ఇచ్చినటువంటి సమాచారం ద్వారా మనం చేయడం జరిగింది. అట్లాగే ఈ ఆపరేషన్లో ధర్మవరం టీంతో పాటు ఎస్ఓజి టీం కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది.